బెంగళూరు రేవ్ పార్టీ సినీ నటి హేమ కొంప ముంచిందా? ప్రస్తుతం ఈ అంశం చర్చనీయాంశమవుతోంది. హేమ సభ్యత్వాన్ని రద్దు చేసే యోచనలో మా కమిటీ ఉన్నట్టుగా సమాచారం అందుతోంది. హేమను మా అసోసియేషన్లో కొనసాగించాలా వద్దా అభిప్రాయాలు తెలియజేయాలంటూ కూడా సభ్యులకు మా అసోసియేషన్ గ్రూప్లో విష్ణు మెసేజ్ చేసినట్టుగా తెలుస్తోంది. సో ఈ పోల్ ఆధారంగా మా అసోసియేషన్ నుంచి హేమ సభ్యత్వాన్ని రద్దు చేయాలా లేదా అనే నిర్ణయం తీసుకోనున్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే హేమను సస్పెండ్ చేయాల్సిందే అంటూ మెజారిటీ సభ్యులు రిప్లై ఇచ్చినట్టుగా కూడా సమాచారం. ఈ అంశానికి సంబంధించి రేపు అధికారిక ప్రకటన చేసే యోచనలో మా అసోసియేషన్ ఉన్నట్టుగా సమాచారం. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ సతీష్. ప్రస్తుతం ఫోన్ లైన్లో ఉన్నారు. సతీష్ చెప్పండి, ఎంతవరకు వాస్తవం ఈ నిజం? సభ్యులందరికీ కూడా మెసేజ్ చేశారా? అందరూ రద్దు చేయాల్సిందే ఆమె సభ్యత్వాన్ని అన్నట్టు చెప్పినట్టు తెలుస్తోంది. ఎందుకంటే కొద్దిసేపటి క్రితం మంచి విష్ణు మా ఎలక్షన్ మా అసోసియేషన్ సంబంధించి వాళ్ళ గ్రూప్ లో ఈ నటి హేమపై ఒక సస్పెండ్ అనేది చేద్దాం అనుకుంటున్నాను, నా నిర్ణయాన్ని మీకు తెలియపరుస్తున్నాను. ఏం చేద్దామనంటే మెజారిటీ సభ్యులందరూ కూడా హేమను సస్పెండ్ చేయాల్సిందే అని చెప్పేసి కూడా రిప్లై అవ్వడం జరిగింది. దానికి తగ్గట్టుగా ఒక క్లీన్ చీట్ వచ్చే వరకు, హేమకు క్లీన్ చీట్ వచ్చిన తర్వాతే ఆవిడని సభ్యత్వం నుంచి మళ్ళీ తీసుకోవడం జరుగుతుంది. అప్పటి వరకు మనం సస్పెండ్ చేద్దామని చెప్పేసి ఒక నిర్ణయం అయితే తీసుకున్నట్టు తెలుస్తుంది. అది అధికారికంగా రేపైతే మంచి విషయం ప్రకటిస్తామని చెప్పాడు చెప్పడం జరిగింది. అయితే ఈ బెంగళూరు రేవ్ పార్టీ డ్రగ్స్ కేసులో సినీ నటి హేమ చాలా రోజులు కూడా నేను లేను, అసలు ఇదంతా కూడా చాలా ఫేక్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే అనూహ్యంగా బెంగళూరులో వెళ్ళిపోవడం, బెంగళూరులో పోలీసులు అరెస్ట్ చేయడం, ఆ తర్వాత హేమకు మద్దతుగా కూడా మంచి విష్ణు ఒక ట్వీట్ అయితే చేశాడు. ఎందుకంటే ఆధారాలు ఇలాంటివన్నీ దొరికేంత వరకు కూడా హేమను నిరాధారంగా ఎవరు ఏమి అనర్థం చెప్పడం చెప్పడం జరిగింది. అయితే ఈ బెంగళూరు పోలీసులు ఎప్పుడైతే అరెస్ట్ చేశారో ఆ తర్వాత మా అసోసియేషన్ సంబంధించి అందరి సభ్యులతోటి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఇప్పుడు క్లీన్ చీట్ వచ్చేంత వరకు కూడా హేమను సస్పెండ్ చేయాల్సిందే అంటూ కూడా ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. సతీష్, ఒక విషయం చెప్పండి, గతంలో చాలా మంది సినిమా వ్యక్తులు ఈ డ్రగ్స్ కేసుకి సంబంధించి విచారణని దీని అందరినీ ఎదుర్కొన్నారు, వాళ్ళని నాకు తెలిసినంత వరకు ఎప్పుడు సస్పెండ్ చేయలేదు. ఓన్లీ వై ఓన్లీ హేమ అంటే ఏం చెప్తారు? అండ్ ఆ కేసుకి ప్లస్ ఇప్పుడు బెంగళూరు రేవ్ పార్టీ కేసుకి ఏంటి తేడా? అంటే ముందు యాక్చువల్ గా ఇక్కడ ఒకటి చూడాల్సింది, ఎందుకంటే రేవ్ పార్టీకి సంబంధించి ఒక ఐదుగురు సభ్యులు ఎవరైతే ఈ రేవ్ పార్టీని పెట్టారో ఆ ఐదుగురు సభ్యులలో కీలకంగా హేమ ఉంది. అంతేకాకుండా ఈ దాదాపు ఈ పార్టీకి సంబంధించి ఒక 150 మంది నుంచి 200 మంది వరకు గ్యాదర్ అయ్యారు. వీళ్ళందరితో కూడా హేమే సంప్రదింపులు జరిపింది, హేమ కూడా కీలక పాత్ర పోషించిందని చెప్పేసి బెంగళూరు పోలీసులు చెప్పారు. అయితే ఇంతకు ముందు డ్రగ్స్ కేసులో పట్టుబడిన వాళ్ళకి వాళ్ళంతటి వాళ్ళు చెప్పడం జరిగింది, ఎందుకంటే మేము ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదు. అయితే వాళ్ళ వృత్తిపై ఆరోపణ చేయడమే జరిగింది. కానీ ఇంత స్థాయిలో అంటే ఒక డ్రగ్ పార్టీని పెట్టేంత స్థాయిలో వాళ్ళు అలాంటి ఆరోపణ ఎదుర్కోలేదు. పైగా ఏంటంటే హేమ ఫస్ట్ నుంచి కూడా నేను లేను నేను లేనని చెప్తూనే అన్ని ఆధారాలతో పట్టుబడే వాటికి ఒక అంత మా వీళ్ళు కూడా మా అసోసియేషన్ కూడా చాలా ఇబ్బంది ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ నుంచి ఆవిడ చెప్పడం ఏంటంటే అసలు నేను లేను అని చెప్తూ వస్తుంది వచ్చింది. తర్వాత అనుగుణంగా రెండు మూడు సంబంధం వచ్చేపాటికి మూడో సంబంధించి వెళ్ళి పోలీసులకి వివరణించుకునే లోపల వాళ్ళు పోలీసులు పక్క ఆధారాలతో అరెస్ట్ చేయడంతో ఇదంతా జరిగింది. మా అయితే చాలా ఇబ్బంది పడింది అనేది వాస్తవం. ఎందుకంటే ప్రతి సభ్యుడు కూడా అంటే ఇలాంటి పరిస్థితి మేము ఎప్పుడు ఎదుర్కోలేదు. ఒక డ్రగ్ కేసు ఒక నటి హేమ ఒక డ్రగ్ పార్టీ నిర్వహించడం అనేది విస్తుపోతున్న విషయాలు సినిమా ఇండస్ట్రీలో. ఎందుకంటే నటి హేమ ఇలాంటి పని చేసిందా అంటే ఒక డ్రగ్ పార్టీ ఆవిడే పెట్టిందా అనేంతగా విస్తుపోయారు సినీ జనాలు. సినిమాకి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. అందుకనే ఈ రోజున మంచి విష్ణు అందరితోటి మాట్లాడి కూడా ఆయన సస్పెండ్ చేయాలని మాత్రం నిర్ణయానికి వచ్చేశారు. అయితే రేపు ఉదయం అధికారికంగా మంచి విష్ణు ప్రకటన చేయబోతున్నాడు. ఓకే సతీష్, థ్యాంక్ యూ.